నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్ర ప్రజలకు బీమా ధీమా ఏది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి చిన్నబాబు. కోటి రూపాయల ఆదాయం ఉన్న ఆలయాల పాలక మండలి నియామకాలు ధార్మిక పరిషత్ ద్వారానే చేస్తాం. వెల్లడించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. కాణిపాకం కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాణా ప్రతాప్ స్వాగతం పలికిన ఆలయ అధికారులు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రజలకు బీమా ధీమా ఏది అంటూ చిత్తూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి చిన్నబాబు విమర్శించారు. నగరి రూరల్ మండల పరిధిలోని నత్తం కండ్రిగ వద్ద గల ఓ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రన్న బీమా ఉండేదని, 60 సంవత్సరాల లోపల సహజ మరణం సంభవిస్తే వారికి 30,000 రూపాయలు, ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 5 లక్షలు అందేవన్నారు. చనిపోయిన రోజు దహన క్రియలకు గాను 10,000 రూపాయలు అందించి మిగిలిన 180,000 రూపాయలు 15 రోజుల్లో బాధిత కుటుంబానికి అందించేవారని, అయితే 2018 మే తర్వాత చంద్రన్న బీమా పథకానికి వైఎస్ఆర్ బీమా పథకమని నామకరణం చేశారని, ప్రమాదంలో మరణించిన వారికి రూపాయలు 5 లక్షలు, సహజంగా మరణించినట్లయితే 2 లక్షలు ఇస్తామని తెలిపారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఎవరికి బీమా అందిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయని, బాధిత కుటుంబీకులందరూ నిరాశ్రయులై ఆదుకునేవారు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పలువురు నిరుపేదలు చనిపోయినప్పుడు అవసరమైన డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు ప్రభుత్వం కల్పించే బీమా ధీమాగా వస్తుందన్న నమ్మకం కూడా పోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగిర్ మండల పార్టీ రూరల్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, కార్యదర్శి పురుషోత్తం, నాయకులు సురేష్, టిఎన్టీయుసి బాలాజీ, తెలుగు యువత రూరల్ అధ్యక్షులు గుణశేఖర్, నారాయణ స్వామి నాయుడు, కుమార్ నాయుడు, ఆనంద్, గోపి, అలెక్స్, మణి కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరికి గాని 2018 గాని 2019 గాని 2020 గాని 21 ఇప్పటి దాకా కూడా 2022 అయినా కూడా ఇప్పటికి కూడా ఎవరికి గాని ఈ వైఎస్ఆర్ బీమా చెల్లించిన దాఖలాలే లేదు. చాలా మంది అనాథలు అయిపోతున్నారు వాళ్ళ పిల్లలు. వీళ్ళు ఏం చేశారంటే ఈ వైఎస్ఆర్ పేరు నామకరణం చేసి మేము 5 లక్షలు ఇస్తామని చెప్పినారు. గతంలో అయితే ఈ అంతిమయాత్రకు వచ్చేసి 10,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. అదేవిధంగా దినాల ఖర్చులకు వచ్చేసి రిమైనింగ్ 1,90,000 రూపాయలు ప్రతి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వచ్చేసి జమ అవుతా ఉంది. కానీ ఇప్పుడు వచ్చే కొందికి పూర్తిగా అది అప్లోడ్ చేస్తున్నారు, ఈ గ్రామ సచివాలయాల్లో అప్లోడ్ చేస్తున్నారు. పోలీస్ శాఖ, వైద్య శాఖ, డిఆర్డీఏ సమన్వయంతో చేసేది ఇంతవరకు అది ఎంతమందికి వచ్చిందో, ఎవరికి వచ్చిందో అంతుపట్టం రహస్యంగానే మిగిలిపోతూ ఉంది. కానీ ఎవరికీ రాలేదు. ఇవంతా వీళ్ళు తీసుకుంటున్నారు, చనిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఆధార్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, కుటుంబ వివరాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నారు, ఎవరికీ రాలేదు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు గతంలో మీరు తెలుగుదేశం అధికారంలో దిగేసిన తర్వాత, మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం ఎక్కిన తర్వాత మీరు ఇచ్చిన హామీలను వచ్చేసి వెంటనే అమలు చేయాలనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కోటి రూపాయల ఆదాయం ఉన్న ఆలయాల పాలక మండలి నియామకాలు ధార్మిక పరిషత్ ద్వారానే చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మునుపుడి సోమేశ్వర ఆలయం సహా 5 ఆలయాల పాలక వర్గాలకు నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మఠాలు పనితీరుపైన ధార్మిక పరిషత్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 దేవాలయాల్లో క్షురకులకు చెల్లించే ధరను పెంచే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ కనకదుర్గ గుడిలో అంతరాలయం దర్శనం కోసమే టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఎస్టీ ఎస్సీ షార్ వారిచే సోమవారం శ్రీ సిటీ ట్రేడ్ సెంటర్లో స్పేస్ ఆన్ వీల్స్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. క్రియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిర్మలారావు లాంఛనంగా ప్రారంభించగా శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీ సిటీ డిఎస్పీ జగదీష్ నాయక్, పలువురు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్డీ ఎస్సీ షార్ జనరల్ మేనేజర్, ఎగ్జిబిషన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు అతిథులకు సాదర స్వాగతం పలికి ఈ కార్యక్రమం గురించి వివరించారు. ఎగ్జిబిషన్ను సందర్శించిన అనంతరం నిర్మలారావు మాట్లాడుతూ ఇస్రోకు సంబంధించిన సమాచారం అందించడంతో పాటు అంతరిక్ష సాంకేతికతపై విద్యార్థుల ఉత్సుకతను పెంచేందుకు ప్రత్యేకంగా ఈ ప్రదర్శనను రూపొందించినట్లు పేర్కొన్నారు.
స్వీయ వివరణాత్మక నమూనాలు చార్టుల ద్వారా అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి తెలుసుకోవడానికి శ్రీ సిటీ పరిసరాల్లోని విద్యా సంస్థల విద్యార్థులు అధ్యాపకులు పారిశ్రామిక కార్మికులు సాధారణ ప్రజలకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని ఆమె వ్యాఖ్యానించారు స్పేస్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వివిధ ప్రదేశాలలో శ్రీ సిటీని ఒకటిగా ఎంపిక చేసినందుకు చార్ యాజమాన్యానికి డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు సంక్లిష్టమైన అంతరిక్ష సాంకేతికతను స్పష్టమైన వివరణ ద్వారా విద్యార్థులకు వివరించడంతో పాటు గ్రామీణ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీనివాసులు మరియు షార్ బృందానికి అభినందనలు తెలియజేశారు ఈ నెల 10 11వ తేదీలలో శ్రీ సిటీలో తలపెట్టిన స్పేస్ ఆన్ వీల్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఉపగ్రహ ప్రయోగ వాహనాల నమూనాలు వివరణాత్మక గమనికలు రాకెట్ ప్రయోగ వేదికలు ఉపగ్రహాల ప్రతిరూపాలను ప్రదర్శనలో ఉంచారు మార్స్ ఆర్బిటర్ మిషన్ చంద్రయాన్ 2 ప్రతిపాదిత గగన్యాన్ మిషన్ 2 స్పేస్ వికాస్ ఇంజన్ క్రయోస్టేజ్ ఆర్ఎల్వీఆర్డి పునర్వినియోగ ప్రయోగ వాహనం నమూనాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు తిరుమలేశుని దర్శనార్థం తమిళనాడు నుంచి నడిచి వెళ్లే గోవిత్త భక్తులకు నగిరి హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద వైకప్ప నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు అందులో ప్యాక్ చేసిన పులిహోర పెరుగన్నంతో పాటు బిస్కెట్లు పండ్లు గోవింద భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమానికి రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ చంద్రారెడ్డి మాజీ దేశమ్మ ఆలయ చైర్మన్ దయ్య మరియు పరశురామన్ బాబురెడ్డి మునికృష్ణారెడ్డి పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయ కార్యనిర్వహణ అధికారిగా రాణా ప్రతాప్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు రాణా ప్రతాప్ ను ఆలయ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇదివరకు ఆలయ ఈవోగా ఉన్న సురేష్ బాబును కాకినాడ రీజనల్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు కానిపాక ఆలయంలో అభిషేకం టికెట్ల ధరలను అమాంతం పెంచుతూ ఈవో సురేష్ బాబు తీసుకొచ్చిన నిర్ణయం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఆయనపై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ కర్నూలు ఇన్ఛార్జ్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న రాణా ప్రతాప్ ను కానిపాక ఆలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణ అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన రాణా ప్రతాప్ స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబ్బంది ఈవోను మర్యాదపూర్వకంగా కలిశారు సమన్వయంతో కానిపాక ఆలయ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణ అధికారి రాణా ప్రతాప్ తెలిపారు సోమవారం ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డితో కలిసి ఆలయ సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు ఇప్పటికే అభివృద్ధి అవుతున్న పనుల పురోగతిపై కృషి చేస్తామన్నారు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు విద్యాసాగర్ రెడ్డి రవీంద్రబాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట నారాయణ అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రాణా ప్రతాప్ కు పలువురు ఆలయ సిబ్బంది అర్చకులు సాదర స్వాగతం పలికి సన్మాన కార్యక్రమాలు చేపట్టారు ఇది ఒక బాధ్యతగా కంటే ఇది ఒక మంచి సర్వీస్ సేవ చేయాలనే థాట్లోనే ఉంటాం ఖచ్చితంగా కామన్ మ్యాన్ డివోటీ సాధారణ భక్తుడు సంతృప్తి చెందితే అది ఇట్స్ దేవుడు కూడా సంతృప్తి చెందినట్టు భావిస్తాం సాధారణ భక్తులకి మెరుగ్గా సేవలు ఎలా చేయాలా అనే ఒక థాట్లో ఉంటాం ఆ థాట్ ప్రాసెస్తోనే నా ప్రతి ఒక్క మూమెంట్ కూడా ఉంటుంది ఆ విధంగా ఇంకా ఇప్పటికీ రీసెంట్గా కన్స్ట్రక్షన్ ఆలయ కన్స్ట్రక్షన్ అంతరాలయం కానీ ఇవి కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయినాయి ఇంకా బయట మనకు కావాల్సిన అకామిడేషన్ వచ్చే కామన్ మ్యాన్కి సంబంధించిన అకామిడేషన్ డార్మెంటరీ లాంటివి కానీ ఇంకా మంచి ఎమినిటీస్ ఏ విధంగా కల్పిస్తే బాగుంటుంది అని ఒక మా టీంతో అంతా చర్చించి మా స్టాఫ్తో అంతా చర్చించి పైగా ట్రస్ట్ బోర్డు యొక్క సలహాలు సూచనలు కూడా మనం తీసుకొని ఖచ్చితంగా ఉన్నదానికంటే ఉన్నతంగా చేయాలా అనే ఒక సంకల్పంతో అయితే ఉన్నాం ఖచ్చితంగా అభివృద్ధిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాం అని నమ్మకం నేను మీడియా మిత్రులను కూడా ఒకటే అడుగుతాను మీ దృష్టికి ఏ అంశాలు వచ్చినా నాకు మీ సలహాలు సూచనలు ఇవ్వండి ఇంకా బెటర్గా అడ్మినిస్ట్రేషన్ చేసేదానికి ప్రయత్నిస్తాం అందరికి కూడా ధన్యవాదాలు స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు
सोमवार उदय प्रति सोमवार चित्तूर जिला कलेक्टरेट निर्वहिंचे स्पंदना कार्यक्रम में जिला जॉइंट कलेक्टर वेंकटेश्वर तो कलिसी जिला नलुमूल नुंडी विविध रकाल समस्यलतो वच्चिन अर्जीदारुल नुंडी अर्जीलनु स्वीकरिंचारु। मొత్తం 195 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 125, డిఆర్డీఏ శాఖకు సంబంధించి 5, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ సంబంధించి 23, హౌసింగ్ కార్పొరేషన్ కు సంబంధించి 9, విద్యుత్ శాఖకు సంబంధించి 4, పోలీస్ 4, ఇతరులు 25 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు। వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్ జేసీలకు అందించారు। రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी प्रभुत्व प्रधान कार्यदर्शी स्पंदन कार्यक्रम में वच्चिन अर्जील मीद तरचू समीक्षिस्तुन्नारनि जिल्ला अधिकारुलु वच्चिन अर्जील मीद सत्वरं चर्यलु गैकोनि परिष्करिंचवलसिंदिगा जेसी जिल्ला अधिकारुलनु आदेशिंचारु। ई कार्यक्रमंलो विविध शाखलकु संबंधिंचिन जिल्ला अधिकारुलु पाल्गोन्नारु। चित्तूरु जिल्ला केंद्रंलो कोऑप्शन मेंबर किरण जन्मदिन वेडुकलु घनंगा जरिगायि। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి హాజరయ్యారు। ఈ సందర్భంగా కిరణ్ను వారు ఘనంగా సత్కరించారు। ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతి కుమార్లను ఘనంగా సత్కరించారు। ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తొట్టంబేడులో మానసిక వికలాంగులకు చట్టాలపై న్యాయవాదులు పారాలీగల్ వాలంటీర్లు అవగాహన కల్పించారు। తొట్టంబేడు మండలంలోని బసవయ్యపాలెం గ్రామంలో ప్రత్యేక అవసరాల గల శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశ్వరరావు గరికపాటి రమేష్ అరుణ్ మరియు పారాలీగల్ వాలంటీర్లు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు। న్యాయవాదులు మాట్లాడుతూ శ్రీకళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కేంద్రం పరిశీలించడం జరిగిందని అలాగే విద్యార్థులకు అందవలసిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు। అనంతరం విద్యార్థులకు వారి ఉపాధ్యాయులకు చట్టాలపై అవగాహన కల్పించారు। అలాగే మీకు ఏ సమస్య ఉన్నా అర్జీ రూపంలో జడ్జికి ఇచ్చినా మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు। మరిన్ని వివరాలకు 15100 నంబర్‌కు డైల్ చేసి ఉచిత సలహాలు సూచనలు తెలుసుకోవాలని కోరారు। సీనియర్ సిటిజన్ వారి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక అవసరాల గల పిల్లల శిక్షణ కేంద్రమందు బసవయ్యపాలెమందు మేము న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇందులో భాగంగా ఇక్కడ పిల్లలకు సంబంధించి మీకు ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా మీకు రావాల్సినటువంటి ఉన్నా కూడా మీకు మా శ్రీకాళహస్తి కోర్టునందు ఈ లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది। అక్కడ మీరు ఒక అర్జీ ఇచ్చినట్లయితే కన్సెంట్ అధికారికి పంపించి సత్వరమే ఉచితంగా మీకు సేవ చేయడానికి ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది। అదే విధంగా ఆన్లైన్ లో కూడా 15100 కూడా కాల్ చేసి కూడా మీరు మీ సమస్యను చెప్పొచ్చు। కాబట్టి ఇది పూర్తిగా ఉచితంగానే చేయబడుతున్న సంస్థ। ఆడవాళ్ళకి ఉచితంగా చేయబడుతుంది, మగవాళ్ళకి 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు। కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను। మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు। మంత్రి రోజాకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు। దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు కోడలిగా పెరటాసి మాసంలో స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు। గతంలో జరిగిన తప్పు జరగకూడదని తాము 3 రాజధానులకు ఆమోదం తెలిపామని అన్నారు। అమరావతిపై అభిమానం ఉన్న చంద్రబాబు 5 ఏళ్లలో ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు। పవన్ కళ్యాణ్ కుంభకర్ణుడిలాగా 6 నెలలకు ఒకసారి మేలుకుని ఎవరి కోసం ఫిట్లు పెడుతున్నారో చెప్పాలన్నారు। పొరటాసి నెల వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావటం అనేది మనం అందరం గమనిస్తున్నాం। సో హాఫ్ తమిళియన్ నేను కూడా తమిళనాడు కోడలుగా మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి రావటం జరిగింది। అండ్ భగవంతుడిని మేము ఒకటే కోరుకుండేది, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, అది జగనన్న పాలసీ। మేము కూడా ఆయన సైనికులు కాబట్టి అదే పాలసీలో ముందుకు వెళ్తున్నాం। ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే 3 రాజధానులతో 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, ఎందుకంటే గతంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు హైదరాబాద్ నుంచి మనం వచ్చేయటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో భవిష్యత్ తరాలు అలాంటి ఇబ్బంది పడకూడదనే 3 రాజధానులతో 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక తండ్రి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఏ విధంగా నానాయాగి చేస్తూ ప్రాంతాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు వైజాగ్ సైడ్ పాదయాత్ర పెట్టి తొడలు కొట్టుకుంటూ మీసాలు దూకుంటూ వెళ్తున్నారో మనం చూస్తున్నాం।
ఎందుకంటే 29 గ్రామాల కోసం 26 జిల్లాల్ని పన్నంగా పెట్టాలి అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ప్రేమ ఉంటే ఎందుకు తన అనుభవంతో 5 సంవత్సరాల కాలంలో దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు అన్ని టెంపరరీ బిల్డింగ్స్ తప్ప పర్మనెంట్ గా ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఈ రోజు మే మీద నష్టం చేస్తున్నట్టు మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళు ఈ రోజు అక్కడ చేస్తుంది అమరావతి ఉద్యమం కాదు అది అత్యాశ పరుల ఉద్యమం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు తలసరి ఆదాయం బాగా ఉన్న అమరావతిలో ఇంకా 1.10 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని అభివృద్ధి చేయాలి అంటే మరి 26 జిల్లాలు పనులు కట్టేటప్పుడు 26 జిల్లాలు అభివృద్ధి చెందాలి అని కోరుకోవడంలో ఏం తప్పు ఒకసారి వాళ్ళు చెప్పాలి అండ్ అమరావతి ఒకటే కాదు రాయలసీమ ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్ అందు అన్ని చోట్ల కూడా రైతులు ఉన్నారు వారందరూ కూడా బాగుండాలి అన్న ఆలోచనతోనే మేము ఉన్నాం తప్ప మరొకటి కాదు అండ్ నిన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు విచిత్రమైన ట్వీట్లు చేశాడు నిజంగా ఆయన అప్పుడప్పుడు కుంభకర్ణుడిలాగా 6 నెలలు నిద్రపోవడం 6 నెలలు మేల్కొన్నట్టుగా అప్పుడప్పుడు రాజకీయాల్లో దూరి ఒక ట్వీట్ చేయడమో లేదా ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అనేసి వెళ్ళటమో గాని ఒక సీరియస్ పొలిటీషియన్ గా ఈ రాష్ట్ర ప్రజలందరూ అభిమానించే ఒక స్టార్ గా ఎదిగి కూడా ఈ ప్రజలకు ఏం చేశాడని నేను అడుగుతున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్ర ప్రజలకు బీమా ధీమా ఏది ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి చిన్నబాబు కోటి రూపాయల ఆదాయం ఉన్న ఆలయాల పాలక మండలి నియామకాలు ధార్మిక పరిషత్ ద్వారానే చేస్తాం వెల్లడించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కాణిపాకం కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాణా ప్రతాప్ స్వాగతం పలికిన ఆలయ అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం